हाई फ्रेंड्स नमस्ते दिस इज शिवप्रसाद तालापल्ली वेलकम टू अवर चैनल ओके फ्रेंड्स पदे नैन बुक्रे समुद्रम दैते उन्ना इक टेंपल इवाल्ट मन वीडियो चेसे चुट्टुपक्कल उन्न जंतुवुलकु कावच्चु पक्षुलकु कावच्चु आहारं वेसि ओक अन्नतो अयिते इंटर्व्यू उंटदन्नमाट అన్న మీ పేరు అన్న? నా పేరు జయశంకర్. జయశంకర్ అన్న మీరు ఎందులో చేస్తున్నారు అన్న ఇది? ఫస్ట్ లాక్ డౌన్ అప్పటి నుంచి స్టార్టింగ్. ఫస్ట్ లాక్ డౌన్ నుంచి స్టార్ట్ చేశారు. 3.5 సంవత్సరాలు అవుతుంది. అన్న ఇప్పుడు పక్షులు పిలవగానే వస్తాయి కదా అంటే మీరు మీరు సైన్ చేశారు ఇందాక వచ్చాయి. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది అన్న లైక్ అంటే డైలీ వస్తుంది. ఇప్పుడు అందరూ మనుషులకు పెట్టే వాళ్ళు ఉన్నారు. జంతువులకు పెట్టే వాళ్ళు చాలా తక్కువ అరుదుగా ఉంటారు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్ అన్న. ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే మా పిల్లలు మాకు పుట్టిన పిల్లలు దగ్గరికి వస్తే ఎట్లా ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. అవునవును వాస్తవమే. మేము కూడా మా ఇవి వీటిని జంతువులు మాదిరి చూడాలి. అవునన్న మా పిల్లలతో సమానంగానే చూసుకుంటాం మేము. సూపర్ సూపర్. సో డైలీ ఇదే టైంకి వస్తారన్న? డైలీ 8 గంటలకు వస్తారు. అంటే ఏం తీసుకొస్తారన్న మీరు ఇక్కడికి? ఏం తీస్తారన్న? మిక్చరు ఇదే ఉన్నాయి మిక్చరు అన్నం. అవునా అంటే బిస్కెట్స్ మిక్చర్ భోజనం కూడా ఇదంతా కూడా ఫుడ్ నైస్ నైస్ అన్న మంచిదన్నా. ఎందుకు ఇట్లా చేస్తున్నారన్నా మీరు? ఏం లేదు ప్రకృతిని కాపాడాలి ఉద్దేశంతో. ప్రకృతిలో ఉన్న జీవాలు పక్షులు కానీ జీవులు కానీ మా అమ్మగారి కోరిక అన్నమాట. అవునా? మా అమ్మగారు చనిపోతూ ఆఖరి కోరిక అమ్మగారి ఆఖరి కోరిక అన్నమాట. చాలా మంచిదన్న. ఓకే అన్న అంతా బాగుంది. ఎందుకన్నా మీరు ఎలక్ట్రిక్ స్కూటీ వాడుతున్నారు ఓలా? అది కూడా ఓలా అంటే ఇప్పుడు పర్యావరణం రక్షించే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుంది ఉందన్నమాట. అందులో భాగంగాను మన వెహికల్స్ ద్వారా ఎంతో పొల్యూషన్ జనరేట్ అవుతుంది. అవునా? దానిలో భాగంగా మనం ఎలక్ట్రానిక్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంటే పెట్రోల్ కూడా మన ఖర్చు లేకుండా అట్ ద సేమ్ టైం మనం ఎలక్ట్రిక్ని మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచన మంచి ఆలోచన చేశారన్న. సూపర్. అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితేనే మెయిల్ బెటర్ చాలా బాగుంటుంది కూడా. అవునా? మీరు పీపుల్కి ఏం చెప్తారన్న? ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు దీనివల్ల కొంతమంది నెగిటివ్ ఎదుగుతారు పాజిటివ్ ఎదుగుతారు. సో అందరికి ఈక్వల్గా మీరు మీరేం చెప్తారు ఒక మాటలు? నెగిటివ్ ఎత్తికే వాళ్ళకి చిన్న రంధ్రం కూడా వాళ్ళు భూతద్దం పెట్టి చూస్తారు. అట్లా వాళ్ళని నాకు అవసరం లేదు పట్టించుకోండి. మంచిది మంచిది. ఇంకోటి వచ్చి పాజిటివ్గా చూసే వాళ్ళకి మాత్రము మీరు కూడా మీరున్న ప్రాంతాలలో ఇట్లాంటి మూగజీవాలు ఎన్నో ఆహారం లేక అలమటిస్తుంటాయి. వాటికి మీ వంతు ప్రయత్నంగా ఆహారం అందించండి. అలాగ కాకుండా మీ వంతు ప్రయత్నంగా చేయండి. మీకున్న కర్మలు బాధలు కూడా తొలగిపోతాయి దీని ద్వారా. ఓకే. స్వయంగా అనుభవించి చెప్తున్నాను నేను. పొద్దున్నే డైలీ 8 గంటలకు వస్తారన్న మీరు? 8 గంటలకు వస్తారు. 8 గంటలు 8 గంటల నుంచి ఒక 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేస్తారు కదా? 10 గంటల వరకు ఉంటాయి. 10 గంటల వరకు 8 నుంచి 10 వరకు పైన కోతులతో ఆడుకుంటా బాగా ఆడుకుంటారా? ఓకే ఓకే. నాకు చూశాను పైన కూడా కోతులు ఉన్నాయి అనమాట. ఉంటాయి. ఇప్పుడు అన్నం కోసం రెడీగా వదిలి చూస్తూ ఉంటాయి. అవునవును. మీరు వస్తారని చెప్పి బాగా వెయిట్ చేస్తుంటాయి. ముగ్గుజీవాలి కదన్న పాప. సో చాలా మంచి పని చేస్తున్నారన్న. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఖచ్చితంగా మీరు అందరి దృష్టిలో పడాలి. ఓకేనా? అందరికి తెలియాలన్న. మీరు మీరు చేస్తున్నారు మీకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు కొంతమంది తెలుసు కాదని లేదు. బట్ ఈ వీడియో ద్వారా చాలా మందికి చూపించాలనేది నా ఉద్దేశం. అంతేనా? ఓకేనా? థ్యాంక్స్ అన్న.